ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. మీ ఇంట్లో గొడవలు, కష్టాలు, బాధలు ఉంటే మీ ఇంట్లోని పూజ గదిలో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్క మీద ఇది కానీ పెడితే కనక వర్షం కురుస్తుంది. ఇలా చేస్తే వద్దన్నా డబ్బే డబ్బు, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రాప్తిస్తుంది. తరచుగా ఇంట్లో గొడవలు ఉన్నా, అలానే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలన్నా, మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోవాలన్నా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్నపాటి పరిహారాన్ని మీ ఇంట్లోని పూజ గదిలో ఒక చిన్న బెల్లం ముక్కతో చేసి చూడండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. మరి మనం బెల్లం ముక్కతో చేయవలసిన ఆ చిన్న పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. శ్రీవారి గడ్డం కింద పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు? ఆంతర్యం ఏంటి? శ్రీవారి భక్తుల్లో అగ్రగణ్యుడు అనంతాల్వారు. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాల్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాల్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణీగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారపోస్తా అని అంటాడు. దానికి అనంతాల్వారు ఒప్పుకోడు, కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకువెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టని తీసుకెళ్లి తొందరగా రావడం గ్రహించిన అనంతాల్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాల్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాల్వారులకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందటానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తరువాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలి అనుకుంటే మహాద్వారం దాటిన తరువాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడవచ్చు. పూర్వం సురథుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు అమిత బలశాలి, ధర్మం ఎప్పుడూ కూడా తప్పడు. ఆ రాజు అమ్మవారి యొక్క పరమభక్తుడు. ఆ సురథుడు అనేక రాజ్యాలను జయించి సువిశాల సామ్రాజ్యాలను స్థాపించాడు. సామ్రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎప్పుడైతే ఒక మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడో అతన్ని పొగడటానికి అనేక మంది పోటాపోటీలుగా అతని చెంతకు చేరతారు. ఎలా అంటే బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు. గెలిచిన వాడి మాటలు సమాజం వింటుంది, కానీ గెలుస్తాను అని చెప్పేవాడి మాటలు సమాజం వినదు కదా. అదేవిధంగా గెలిచిన వాణ్ణి పొగిడినట్టు గెలుస్తాను అనేవాణ్ణి ప్రోత్సహించదు మన సమాజం. ఆ విధంగా అందరూ సురథుని చుట్టూ చేరి ఆ రాజును మెచ్చుకోవడంతో కొన్నాళ్లకు ఆ రాజుకి అహంకారం తలకెక్కింది. సాధించిన విజయాలన్నీ తన శక్తి సామర్థ్యాల వల్లే సాధ్యమయ్యిందని సురథుడు అమ్మవారి కటాక్షాన్ని విస్మరించాడు. ఏ క్షణంలో అయితే జగన్మాతని పక్కన పెట్టి అమ్మవారిని అలక్ష్యం చేయడం మొదలు పెట్టాడో ఆ క్షణమే అమ్మవారు ఆగ్రహించి అతన్ని వదిలి వెళ్ళిపోయింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకి ఆ విషయం కూడా తెలియలేదు.
సురథుడు పరిపాలించే రాజ్యంలోని చిన్న సామంతరాజు ధీమంతుడు. అతడు అమ్మవారి పరమభక్తుడు. ప్రతిరోజు అమ్మవారిని నియమనిష్టలతో పూజిస్తాడు. సురథుడి అహంకార ధోరణి విన్న ధీమంతుడు చుట్టుపక్కల రాజుల సహకారంతో 2,000 సైన్యాన్ని పోగు చేసి సురథుణ్ణి ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. 10,000 పైగా సేనగల సురథుడు గర్వంతో తన సేనను నడిపించాడు. కానీ ధీమంతుని సేనలోని ఒక్కొక్కరు 10 సురథుని సైన్యంలో వారిని ఎదిరించి మట్టి కరిపించారు. ఇదంతా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ధీమంతునికి ఉండటం వలనే. ఒక్క రోజులోనే సురథునికి భారీ నష్టం వాటిల్లింది. తన సైన్యం ఇలా ఓడిపోవడం చూసిన రాజు ధైర్యం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడు. అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోవడం వలనే ఇంకా చాలా సైన్యం మిగిలి ఉన్నప్పటికీ, యుద్ధం చేస్తే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అమ్మవారి అనుగ్రహం లేని కారణంగా యుద్ధభూమి నుండి పిరికివాణిలాగా భార్యాబిడ్డలతో సహా అడవిలోకి పారిపోయాడు. అక్కడ అడవుల్లో తిరుగుతూ సుమేధుడు అనే ఋషి ఆశ్రమంలో తలదాచుకున్నాడు. ఎంతో బలపరాక్రమశాలి అయిన తన భర్త ఈ విధంగా ఎందుకు పిరికివాణిలా పారిపోయాడో ఆ రాజు యొక్క భార్యకు అర్థం కాలేదు. భార్య కారణం అడిగినా రాజు ఏమీ చెప్పలేదు. చివరికి ప్రయోజనం లేక సుమేధ ఋషి దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, ఓ ఋషివర్య, నా భర్త యొక్క అధైర్యానికి పిరికితనానికి కారణం ఏమిటి అని అడుగగా ఆ ఋషి దివ్య దృష్టితో కారణం ఆలోచించి ఆ రాణితో ఇలా అన్నాడు, మహారాణి, నీ భర్త అహంకారంతో అమ్మవారిని విస్మరించాడు. సాధించిన విజయాలన్నీ తన పరాక్రమం కారణంగానే అని భావించాడు. దానికి అమ్మవారు ఆగ్రహించి నీ భర్తను విడిచి వెళ్ళిపోయింది. అందుకే నీ భర్తకు ఈ గతి పట్టింది అని అంటాడు. అందుకు మహారాణి ఈ విధంగా అంటుంది, ఓ ఋషివర్య, దీనికి తరుణోపాయం మీరే చెప్పాలి అని అడిగింది. అప్పుడు ఋషి ఈ విధంగా చెప్తాడు, రాజు ప్రతినిత్యం అష్టోత్తర శతనామావళిలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు మళ్లీ తిరిగి రాజుకి లభిస్తాయని చెప్తాడు. అప్పుడు మహారాణి రాజు కలిసి అమ్మవారిని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆ రాజును అమ్మవారు అనుగ్రహించింది. ఇక సురథుడు అడవిలో ఆటవిక వీరుల సేన సహాయంతో ఒక చిన్న సేనను సమకూర్చుకుని ధీమంతుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి అమ్మవారు ధీమంతుని కలలో కనిపించి సురథునిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి అతని రాజ్యం అతనికి ఇచ్చేయవలసిందిగా ఆజ్ఞాపించింది. సురథునికి కూడా కలలో కనిపించి, మీరు ఇరువురు నా భక్తులే, ఇద్దరూ యుద్ధం చేసుకోకండి, ధీమంతుడు ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పింది. క్షత్రియుడు అయిన సురథుడు రాజ్యాన్ని దానంగా తీసుకోవడం ఇష్టపడక తన ఏకైక పుత్రికైన చంద్రభాగను ధీమంతుడికి ఇచ్చి వివాహం జరిపించాడు సురథుడు. ఈ విధంగా ఆ ఇద్దరు రాజులు అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో రాజ్యాన్ని పరిపాలించారు. భక్తుడి తపస్సుకు మెచ్చిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలి భక్త అని అడిగాడు. భక్తుడు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 ఇవ్వండి. దేవుడు, సరే ఇస్తాను, అలా వచ్చిన డబ్బుతో ఏమి చేస్తావు? భక్తుడు, డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ముందుగా ఒక ఇల్లు కట్టుకుంటాను. దేవుడు, ఎవరు కడతారు? భక్తుడు, ఎవరేమిటి, డబ్బు పారేస్తే ఈ ఊళ్ళో ఎవరైనా కడతారు. దేవుడు, ఎవరికి పారేస్తావు? వాళ్ళ దగ్గర కూడా 100 డబ్బు ఉంటుంది కదా, వాళ్లే నీకు పారేస్తారు ఇల్లు కట్టివ్వమని. భక్తుడు, ఈ ఊళ్ళో ఎవరూ కట్టకపోతే ప్రక్క ఊరి నుంచి కూలీలను తెప్పిస్తాను ఎక్కువ డబ్బు ఇచ్చి. దేవుడు, ఈ పక్క ఊరిలో వాళ్ళందరికీ కూడా 100 ఉంటాయి కదా. భక్తుడు, ఎవరూ కట్టడానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇంటినే కొంటాను, నాకు డబ్బుకు లోటు లేదు కదా. దేవుడు, ఎవరు అమ్ముతారు, ఎవరికీ డబ్బు అవసరం ఉంటుంది, అందరి దగ్గర 100 ఉంటాయి కదా. భక్తుడు, సరే ఇదే పాకలో ఉంటాను, రోజు మంచి తిండి తింటాను. దేవుడు, ఎక్కడా? భక్తుడు, మా ఊళ్ళో అనేక హోటల్స్ ఉన్నాయి, తిండికి లోటేమిటి? దేవుడు, ఎవరు వండుతారు? భక్తుడు, హోటల్ కాకపోతే మంచి బియ్యం కొనుక్కుంటాం. దేవుడు, ఎవరు పండిస్తారు, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా. భక్తుడు, అసలు నీ ఉద్దేశం ఏంటి స్వామి? దేవుడు, అందరి దగ్గర అవసరానికి మించి డబ్బులు ఉన్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు, అందరూ కూర్చొని తిందామని అనుకుంటారు కదా. భక్తుడు, నిజమే స్వామి, నాకు అర్థమయ్యింది. దేవుడు, అందుకే కష్టే ఫలి అన్నారు, కష్టానికి తగ్గ ఫలితమే రావాలి, కానీ అంతకు మించి వస్తే అనర్థమే. భక్తుడు, స్వామి, నా కళ్ళు తెరిపించావు, ఇంకెప్పుడూ కూడా నేను కష్టపడే పనిచేసి సంపాదిస్తాను. ఇక వీడియోలోకి వెళితే
ఎవరైతే భరించలేని ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారో వాళ్ళు ఒక మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని ఆ బెల్లం ముక్కకి పసుపు కుంకుమ పెట్టి మనం విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించాలి. అంటే మనం ముందుగా దీపారాధన చేస్తాం కదా, ఆ దీపారాధన చేశాక విఘ్నేశ్వరునికి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లం ముక్క మీద మనం ఒక పాత్ర పెట్టుకోవాలి. రాగి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, లేకపోతే మట్టి పాత్ర కానీ పెట్టుకొని అందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసి ఆ కళ్ళు ఉప్పు మీద 2 లవంగాలు మనం పెట్టుకోవాలి. ఈ విధంగా కళ్ళు ఉప్పు లవంగాలు పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన కూడా చేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం నిత్య పూజ చేసుకోవాలి. ఈ విధంగా మంగళవారము, శుక్రవారము, శనివారము బెల్లం ముక్క మీద మట్టి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ మనం కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత, తర్వాత రోజు అంటే మీరు మంగళవారం రోజు పెడితే బుధవారం రోజు, శుక్రవారం అయితే శనివారం రోజు, శనివారం అయితే ఆదివారం రోజు ఈ కళ్ళు ఉప్పు తీసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసేయాలి. ఈ బెల్లం ముక్కని తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న గోమాతకి తినిపించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న నరదృష్టి, చెడు దృష్టి అన్నీ తొలగిపోయి, మీ ఇంట్లో ఉన్న గొడవలన్నీ తొలగిపోయి, మీ కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు, మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావున మీరు కూడా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాన్ని ఒక చిన్న బెల్లం ముక్కతో చేసి చూడండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక పరిస్థితుల్లో మార్పు అనేది మీకే కనిపిస్తుంది.